హలో మచాస్, అందరికి వనకం. సో ఇవాళ ఏంటంటే ఒక మంచి రోడ్ ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. ఈ వర్క్ టెన్షన్స్, ఇంట్లో టెన్షన్స్, మొత్తం అన్ని టెన్షన్స్ మర్చిపోవడానికి ఏంటంటే ఒక మంచి రోడ్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్తో. సో మేము వచ్చేసి ఏంటంటే సారిపల్లికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఈ వీడియో వచ్చేసి సారిపల్లి గురించి అన్నమాట. సో ఇది వచ్చేసి వైజాగ్ నగరంలో అయితే ఉంది, ఆంధ్రప్రదేశ్లో. మనకి ఏంటంటే అరౌండ్ 160 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే హైదరాబాద్ నుంచి అయితే పడుతుంది. సో మేమేంటంటే ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేమైతే ఇక్కడ బైక్స్ మీద అయితే వెళ్ళిపోయాము. సో మనకి ఏంటంటే 2.5 అవర్స్ అయితే టైం అయితే పడుతుంది. ఒకవేళ మీరు స్పీడ్గా వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు, లేదు మధ్యలో ఆగి ఒకవేళ తినేసి వెళ్ళాలి అనుకున్నా మెల్లగా అయితే వెళ్ళచ్చు. సో రోడ్ ట్రిప్ కాబట్టి మేము ఏంటంటే అన్నీ చూసుకుంటూ మంచిగా తీరిగ్గా ఆరామ్సే అయితే వెళ్ళాము. సో ఎవరికైతే ఎక్కువగా రోడ్ ట్రిప్స్ అనేవి నచ్చుతాయో, ట్రావెల్ ఇంకా విలేజ్ అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేస్తారో, అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈ సారిపల్లి అనేది నచ్చుతుంది. ఇంకేంటంటే రోడ్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. మనకి ఏవి గుంతలు కానీ, ఇంకా నార్మల్గా మనకి రోడ్ అనేది ఒక్కొక్క దగ్గర మంచిగా ఉండదు కదా, ఇక్కడైతే అట్లా లేదు, సాఫ్ ఉందన్నమాట, మంచిగా అయితే వెళ్ళిపోవచ్చు. సో మేమైతే రీచ్ అయ్యేసరికి అరౌండ్ 10 అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయాము, లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇంకేంటంటే మనకి ఇక్కడ వాటర్ఫాల్స్ కూడా ఉంటాయి, బట్ ఏంటంటే ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి మరి చూడాలి అక్కడ వాటర్ఫాల్స్ ఉన్నాయా లేవా అనేది. మేము గూగుల్లో చూస్తే ఇక్కడ వాటర్ఫాల్స్ ఇంకా డ్యామ్ అనేది కూడా ఉందని అయితే చూపించింది. సో ఒకసారి అయితే చూద్దాము అక్కడ ఉన్నాయో లేదా అనేది. సో మ్యాక్స్ అయితే మేమైతే రీచ్ అయిపోయాము ఇక్కడ. సో క్లైమేట్ ఏంటంటే మేము వెళ్ళే టైంకి మంచిగానే అయితే ఉంది, బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం ఎండ అయితే ఉంది. బట్ ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి చెట్లు అనేవి చాలా గ్రీనరీ అయితే బాగానే ఉన్నాయి. సో పర్లేదు, చల్లగా అయితే ఉంది, అంత ఎక్కువ వేడైతే లేదు. మనకేంటంటే ఇక్కడ కనిపిస్తున్న టనల్ ఉంది కదా, అక్కడ లోపల నుంచి అయితే వెళ్ళాలి. పైన వచ్చేసి ఏంటంటే రైల్వే ట్రాక్ అన్నమాట. సో బైక్స్ అయితే ఇక్కడైతే పార్క్ చేసేసాము. ఏంటంటే జనాలు అయితే లేరు, మేమే ఉన్నాము. సో లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి ఏంటంటే రిజర్వ్ ఫారెస్ట్ అన్నమాట. మనకేంటంటే వెళ్ళే దారిలో ఏంటంటే మ్యాక్స్ మంకీస్ కానీ ఇంకా చిన్న చిన్న యానిమల్స్ అనేవి అయితే కనిపిస్తుంటాయి. బట్ మ్యాక్స్ ఏంటంటే మార్నింగ్ అయితే కనిపించవు, నైట్ టైం ఎక్కువగా వస్తాయంట. అంతేకాకుండా ఏంటంటే ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ కూడా బాగానే ఉంటుంది, ఎక్కువ కథలు పడలేమన్నమాట మనము. సో ఇక్కడ ఏంటంటే మనం ట్రెక్కింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. మనకి అరౌండ్ 1.5 కిలోమీటర్స్ అయితే ట్రెక్ ఉంటుంది. సో ఆరామ్సే నడుచుకుంటూ అయితే వెళ్ళచ్చు. సో క్లైమేట్ అయితే కొంచెం చేంజ్ అయిపోయింది, కొంచెం చల్లబడిపోయింది అన్నమాట. అక్కడ ముందు నడుస్తున్నాడు కదా, వాడు మా ఫ్రెండే అన్నమాట, కథలు పడుతున్నాడు, ఏదో ట్రై చేస్తున్నాడు, వీడియో తీస్తున్నానని చెప్పేసి. ఇంకా చేయిన్ ఇవ్వండి, ఇంకేం చేస్తాం, తప్పదు. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు వీళ్ళ ఊపు డిఫరెంట్ ఉంటుంది కదా. సో మేము వెళ్ళేటప్పుడు ఏంటంటే స్నాక్ ఐటమ్స్ క్యారీ చేసుకున్నాం, అంతేకాకుండా వాటర్ బాటిల్స్ కూడా. సో అక్కడ ఏంటంటే మాకు ముందే తెలుసు అనమాట అక్కడ ఏమి షాప్స్ అనేవి అయితే ఏమి ఉండవని. సో బెటర్ ఏంటంటే మనం తీసుకెళ్ళిపోవడమే బెటర్. ఇంకేంటంటే షూస్ అనేవి మంచిగా వేసుకోండి, కొంచెం స్లిప్ అవుతుంటుంది కాబట్టి. మీరు ట్రెక్కింగ్ చేయాలనుకుంటే షూస్ అనేవి చాలా ఫ్లెక్సిబుల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మంకీస్ అయితే కనిపిస్తున్నాయి. సో వెళ్ళే దారిలో ఏంటంటే కొంచెం జాగ్రత్త అయితే ఉండాలి, ఎందుకంటే అవి ఇక్కడ పీకేసే అని భయం ఉంటుంది కదా. సో మెల్లగా అయితే చూసుకొని అయితే వెళ్ళండి. సో మనకేంటంటే దారిలో ఎక్కువగా డాబాస్ ఉంటాయి, ఇంకా స్నాక్ పాయింట్స్ అనేవి కూడా ఎక్కువగానే ఉంటాయి. సో ఒకవేళ మీరు ఫుడ్ అనేది తెచ్చుకోవాలనుకుంటే కూడా తెచ్చేసుకోవచ్చు, మనకేం ప్రాబ్లం ఉండదు. లేదు మధ్య దారిలోనే మీరు తినాలి అనుకుంటే చాలా ప్లేసెస్ అయితే మనకి దారిలో అయితే ఎక్కువగా అనిపిస్తుంటాయి. సో మనం ఏంటంటే మంచిగా తినేసి అయితే లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. సో దట్ ట్రెక్కింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిగా తినే లోపలికి వెళ్ళమని నేను చెప్తాను. ఇంకా వాటర్ బాటిల్స్ కూడా మీరు తెచ్చుకోవడం అయితే మంచిది, ఎందుకంటే ఇక్కడ మనం వెళ్ళే దారిలో ఏంటంటే షాప్స్ కానీ
కానీ చిన్న చిన్న స్టాల్స్ కానీ అయితే ఏం లేవు. సో మనం ఏంటంటే ఇంటి దగ్గర నుంచి అయినా తెచ్చుకోవాలి, లేకపోతే వెళ్ళే దారిలో మనకి ఏమైనా షాప్స్ కనిపిస్తే అక్కడే కొనుక్కొని అయితే లోపలికి అయితే తెచ్చేసుకోవడమే. సో ఇయర్ వర్షాలు అనేవి కొంచెం తక్కువగానే ఉన్నాయి కాబట్టి గ్రీనరీ పర్లేదు, బాగానే ఉంది. బట్ ఇంకా ఒకవేళ వర్షాలు పడితే మంచిగా ఉంటుందేమో ఇక్కడ. సో ఫారెస్ట్ ఏరియా అంటే అంటే మనకి గ్రీనరీ ఉంటేనే చాలా అందంగా కనిపిస్తుంది కదా. బట్ పర్లేదు, చెట్లు అనేవి కొంచెం మంచిగానే ఉన్నాయి. సో ఫ్రెష్ ఎయిర్ అయితే వస్తుంది. ఇంకేంటంటే హ్యూమిడిటీ అంత లేదు, ఎందుకంటే కొంచెం చల్లగానే ఉంది. సో మధ్యాహ్నం ఏంటంటే అరౌండ్ 12 అయితే అయిపోయింది. సో మేము లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం కదా. సో చూడాలి హ్యూమిడిటీ అనేది ఎట్లుంటుందా అనేది. సో ఇక్కడ వెళ్ళే దారిలో మనకి సైన్ బోర్డ్స్ అయితే కనిపిస్తుంటాయి, అడవి శాఖ కొంచెం జాగ్రత్తగా ఉండండి అని. సో నాకేంటంటే నేను ట్రెక్కింగ్ లవర్ని అనమాట, మౌంటైన్స్ అంటే చచ్చిపడిపోతాను. సో ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు నేనైతే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తాను. సో ఇక్కడ నాకు ఏమనిపించింది అంటే ఒకవేళ మనం ఫ్రెండ్స్తో కానీ లైక్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఆర్ ఫ్రెండ్స్తో మనం ఒకవేళ వెళ్తే మాత్రం ఫుడ్ కానీ ఇంకా వాటర్ బాటిల్స్ కానీ మనం మంచిగా వెళ్ళి తీసుకొని అయితే వెళ్ళిపోవడం బెటర్. ఇంకా ఒకవేళ కుక్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు, బట్ అంత రిస్క్ అవసరం లేదు. ఫుడ్ అనేది తీసుకొని వెళ్ళిపోయి అక్కడ తినడం బెటర్. ఇంకా ఏంటంటే ఇక్కడ ప్లేస్ అనేది చాలా నీట్గా ఉంది, మనం మంచిగా పిక్నిక్ లాగా అయితే ఒక బ్లాంకెట్ అనేది వేసుకొని మంచిగా తినేయచ్చు అన్నమాట. మంచి ప్లేసే, గ్రీనరీ అనేది చాలా బాగుంది ఇక్కడ. సో లోపలికి అయితే ట్రెక్కింగ్ చేసుకొని అయితే వచ్చేసాము. చుట్టూరు ఏంటంటే మనకి ఇక్కడ కొండలైతే ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. ఇంకేంటంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు అయితే ఉన్నాయి, మనకు తెలియదు అవి ఏం చెట్లు అనేవి, బట్ ఎక్కువ అయితే ఉన్నాయి ఇక్కడ. సో విచిత్రం ఏంటంటే ఇప్పుడు మనం నడుస్తుంది ఏంటంటే చెరువు అన్నమాట. ఇదంతా ఏంటంటే ఎండాకాలం ఎండిపోయింది, మొత్తం ఏంటంటే గ్రాస్ కింద అయితే ఫామ్ అయిపోయింది. ఇక్కడ చూడండి మొత్తం చుట్టూరు ఏంటంటే చెరువు. ఆ చెట్లయితే ఏవైతే ఉన్నాయో మనకు నార్మల్గా చెరువుల్లో ఇంకా చిన్న చిన్న రివర్స్లో ఏంటంటే చెట్లు అనేవి ఫామ్ అవుతాయి కదా, అవి చెట్లు అనమాట. సో ఇది ఏంటంటే మొత్తం ఈ ప్లేస్ అనేది మొత్తం ఎండిపోయి గ్రాస్ కింద అయితే ఫామ్ అయిపోయింది. సో ముందుకైతే నాకైతే చిన్నగా చెరువు అయితే కనిపిస్తుంది, వాటర్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సో నాకు తెలిసి ఏంటంటే వర్షాలు పడితే డ్యామ్ అనేది ఎక్కువగా ఉండి మ్యాక్స్ ఏంటంటే వాటర్ ఫాల్స్ అనేవి కనిపించేవేమో, బట్ ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి మ్యాక్స్ ఎండిపోయింది, సగం అయితే ఎండిపోయింది ఇక్కడ. సో మేమేంటంటే ముందే మాకు తెలుసు అనమాట ఇక్కడ ఏంటంటే డ్యామ్ ఇంకా వాటర్ ఫాల్స్ అనేవి అయితే ఉండవని, బికాస్ వర్షాలు లేవు కాబట్టి మనం వాటర్ ఫాల్స్ అనేవి అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇయర్ అయితే. ఒకవేళ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు గూగుల్లో అయితే సెర్చ్ చేయండి, వాటర్ ఫాల్స్ అనేవి చాలా అందంగా అయితే ఉంటాయి. సో మేమేంటంటే జస్ట్ అలా రోడ్ ట్రిప్కి వచ్చాము, ఇంకా ఒక అడ్వెంచర్ అనేది అయిపోతుంది కదా అని చెప్పేసి జస్ట్ పీస్ ఆఫ్ మైండ్ కోసం అయితే మేము ట్రెక్కింగ్ అయితే చేసుకొని అయితే లోపలికి అయితే వచ్చేసాము. సో ముందేంటంటే కొంచెం చెరువు అనేది అయితే కనిపిస్తుంది, వాటర్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. దగ్గరికి వెళ్తే తెలీదు వాటర్ లెవెల్ అనేది ఎంత వరకు ఉందనేది, బట్ ఏంటంటే ఎండిపోయింది, సమ్మర్ కదా చాలా వరకు అయితే ఎండిపోయింది. వర్షాలు వస్తే కానీ ఇది మ్యాక్స్ అయితే ఫుల్ అయిపోదు. సో ఇయర్ వర్షాలు తక్కువ కాబట్టి చెప్పలేము మరి ఇది నిండుతుందా నిండదా అనేది. సో ఇదంతా చెరువు అనమాట ఒకప్పుడు, బట్ ఏంటంటే ఎండాకాలంలో అయితే మొత్తం ఎండిపోయింది. ఒకవేళ వర్షాలు పడితే మాత్రం ఇది వాటర్తో చాలా మంచిగా అయితే ఉంటుంది. ఇంకా వాటర్ ఫాల్స్ అనేవి ఉంటాయి కాబట్టి మ్యాక్స్ ఏంటంటే చూడడానికి అయితే అందంగా ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో ఈ వీడియోలో చూపిస్తుంది మొత్తం ఏరియా మొత్తం చెరువు అన్నమాట, మొత్తం అయితే డ్రై అయిపోయింది ఇక్కడ చూడండి. సో ఆల్మోస్ట్ ఇది మొత్తం ప్లేస్ అనేది చెరువు అయితే ఉండేది ఒకప్పుడు, బట్ ఇప్పుడైతే లేదు, అక్కడక్కడైతే వాటర్ అనేది అయితే ఉంది. సో ఈ వాటర్ ఏంటంటే మ్యాక్స్ యానిమల్స్కి అయితే ఉపయోగపడుతుంది తాగడానికి. ఒకప్పుడు ఏంటంటే ఇది వాటర్ ఫాల్స్ అనమాట, బట్ ఏంటంటే అక్కడ చూడండి గట్ట అనేది కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి వాటర్ అనేది ఫ్లో అయ్యి మొత్తం చెరువు అనేది నిండుగా ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఎండిపోయింది కాబట్టి మనకేం కనిపిస్తలేదు. ఇంకేంటంటే ఇయర్ ఒకవేళ వర్షాలు అనేవి మంచి పడితే ఇదంతా సెట్ అయిపోతుందని అనుకోవాలి ఇంకా. సో మొత్తం ట్రెక్కింగ్ అంతా చేసుకొని మేమైతే బయటకైతే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే బఫెలోస్ అయితే కనిపిస్తున్నాయి నాకైతే. నాకు తెలిసి ఇక్కడ మనుషులు అనేవాళ్ళు కూడా ఉంటారేమో, మ్యాక్స్ ఏంటంటే ఇక్కడ బఫెలోస్ కనిపిస్తున్నాయి అంటే మనుషులు కూడా ఉంటారేమో, బట్ నాకైతే ఇక్కడ కనిపిస్తలేదు. సో చూస్తున్నాను.
సో మొత్తానికి రోడ్ ట్రిప్ కాబట్టి మేము ఏంటంటే ఫారెస్ట్ లోపలికి అయితే వెళ్ళిపోయి మంచిగా అయితే ట్రెక్కింగ్ చేసేసాము. బట్ నాకేమనిపించింది అంటే వాటర్ ఫాల్స్ అనేవి ఉంటే ఇంకా మంచిగా అయితే ఎంజాయ్ చేసుండే వాళ్ళం మేము. బట్ స్టిల్ ఓకే, ఏంటంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి పర్లేదు, మాకేం డిస్సాటిస్ఫాక్షన్ అయితే లేదు. బట్ ట్రెక్కింగ్ అయితే చాలా మంచిగా అయింది. సో ఇది మా ఛాన్స్ ఇవాల్టి వీడియో. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.